అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి షాద్నగర్ దాటినాక రాజాపూర్ విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఇది మనకి ఈ ల్యాండ్ కా నుంచి ఇప్పుడు ఏదైతే మన వీడియో స్టార్ట్ చేసామో ఈ ల్యాండ్ కా నుంచి మనకి బెంగళూరు హైవే వచ్చేసి ఒక 3 to 4 kilometers ఉంటుందండి. గమనించండి, ఒక 3 to 4 kilometers. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రోడ్డు. ఇది మనకి 40 to 50 feet రోడ్డు ఉంటుంది. స్ట్రైట్గా మీకు అక్కడ దాకా చూడవచ్చు. ఓకే, ఇది రోడ్డు. మనకి ఇక్కడ 2.5 acres మనకి ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంది. ఓకే, మనకి ఈ ఏరియాలో చాలామంది మ్యాక్సిమం 75, 85, 90 దాకా చెప్తున్నారు. మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ షూట్ కూడా చేశాము. ఓకే, ఇదైతే మంచి రేట్లో ఉంది. ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది చెప్తాను. మీరు పూర్తి డీటెయిల్స్ మనకి వీడియోలోనే ప్రొవైడ్ చేస్తా, వీడియోలోనే ఫాలో అవ్వండి. మీకు ఎదురు కనపడుతున్నది వచ్చేసి మనకి అది ఫామ్లో అవసరం అండి. మనకి అక్కడ గేటు పెట్టుకున్నారు, అవన్నీ చెట్లు నాటుకున్నారు అటు సైడ్. అదంతా ఫామ్ హౌస్ లాగా ఉంది. అది మనకి ల్యాండ్ వచ్చేసి ఇక్కడ ఈ కడీలు ఏదైతే కనపడుతున్నాయో ఈ కడీల కాడి నుంచి ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ దగ్గర కడీలు ఉన్నాయి. ఓకే, స్ట్రైట్గా మీకు ఈ కడీలు మీకు అది అటు సైడ్ కడీలు. ఓకే, ఆ కడీలు ఈ కడీలు మీకు స్ట్రైట్గా చెట్టు ఏదైతే ఉందో చెట్టు అవతల అక్కడ దాకా ఉంటుంది. ఇది 2.5 acres. మీకు 2.5 acres ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఇస్తారు. ఓకే, ఇప్పుడు చాలా హైవేస్, ఇప్పుడు మనకి బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ రేట్లు అనేది చాలా భయంకరంగా పెరిగిపోయినాయి. ఇన్ కేస్ మనకి 3 lakhs దొరికిన నారాయణ ఖేడ్ కూడా ఇవాళ 25 lakhs, 30 lakhs అంటున్నారు. నారాయణ ఖేడ్ సిటీలో దగ్గరలో కావాలంటే మినిమం 20, నారాయణ ఖేడ్ నుంచి 20 kilometers వెళ్తే కూడా 10 lakhs చెప్తున్నారు. ఓకే, చాలామంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలని రికార్డ్ చేశారు. వాళ్ళ గురించి మనం ఇంత బిజీ షెడ్యూల్ వదిలిపెట్టి కూడా మనం ఇంత దూరం అనేది రావడం జరిగింది. షాద్నగర్ దాటి వచ్చాం మనం, మేబీ 75 kilometers, 80 kilometers వచ్చాము హైటెక్ సిటీ నుంచి. చూడవచ్చు ఇటు సైడ్, ఇదంతా తోట అండి. మీకు లోపల ఫామ్ హౌస్ కూడా ఉంది చూడండి. ఓకే, ఈ హద్దు దాకా మీకు అక్కడ కనపడుతున్న ఈ చెట్టు కాకుండా లాస్ట్లో అక్కడ కనపడుతున్న చెట్టు. ఓకే, ఇదిగండి మీకు ఇది ఏదైతే చూస్తున్నారో ఇదంతా మనకి. ఓకే, ఇప్పుడు మనం ల్యాండ్ మధ్యలో ఉన్నాము చూడండి. ఆ కారు ఏదైతే కనపడుతుందో ఆ కారు కనపడుతుందో మనకు అటు 50 feet రోడ్డు. డైరెక్ట్గా మనకు ఆ 50 feet రోడ్డు ఆ ఫామ్ హౌస్ గేట్ దగ్గరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ల్యాండ్ మిడిల్లో ఉన్నాము. మనకి అక్కడ కనపడుతున్న ఏదైతే ఉన్నాయో ఫెన్సింగ్ అక్కడ నుంచి ఈ ఫెన్సింగ్ దాకా, ఇది మొత్తం 2.5 acres అండి. ఇది 2.5 acres ల్యాండు. ఓకే, ఇది మనకి రాజాపూర్ విలేజ్ దగ్గర ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి మనకి 3 to 4 kilometers డిస్టెన్స్లో రాజాపూర్ విలేజ్ దగ్గర ఈ ల్యాండ్ అనేది ఉంది. ఇది మనకు వచ్చేసి పర్ ఎకర్ వచ్చేసి 50 lakhs చెప్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ వేరే కూడా దీన్ని ఇది దాటిల్లా కూడా కొన్ని మేము ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది. 75 lakhs, 80, 85 అలా చెప్తున్నారండి. మనం 75 lakhs కూడా షూట్ చేశాము. ఇదైతే రేట్ వైజ్గా నాకు ఎందుకు బాగుందని అనిపిస్తుంది. ఇవాళ మనం సిటీలు ఇప్పుడు షాద్నగర్లో టోల్గేట్ దగ్గర గజం రేటు కొనాలన్నా రోడ్డుకి 14-15 వేలు ఉంది మెయిన్ రోడ్డుకి. ఆల్రెడీ వెంచర్లో జరుగుతున్నాయి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి మేబీ ఒక 12 kilometers ఏముంటుంది. మెయిన్ రోడ్కి ఒక 8 kilometers ఉంటుంది, ఈ లోపలికి ఒక 4 kilometers. ఓకే, దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ 2.5 acres ఉంటుంది. ఒక 2-3 years ఇప్పుడు ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిపోయినాక రేట్లు అనేది అమాంతంగా పెరిగిపోయినాయి. రైతులు కూడా ఇవాళ ఎవరు కూడా తక్కువ రేటు అమ్మడానికి లేదు. ఏ రోజుకి ఆ రోజుకి ఇంకా రేటు పెరుగుతుంది అనే ఆశతో అమ్మట్లేదు. ఇవాళ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొని వెంచర్ వేసినప్పుడు వాళ్ళు ఎంచెరోలు పెట్టే రేటుకి అలా పబ్లిక్ కూడా తెలిసిపోయి రైతులు ఆటోమేటిక్గా రేటు పెంచేస్తున్నారు.
ఓకే. ఇది అండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏం చెప్పినా మీకు ఏ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ ఏదున్నా కానీ మీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం. ఇది అండి డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి 2.5 ఎకర్స్, పర్ ఎకర్ 50 లాక్స్ చెప్తున్నారు. ఓకే, నెగోషియేషన్ ఉంటుంది, లైట్ నెగోషియేషన్ ఉంటుంది. మాటలో ఇంట్రెస్ట్ ఉంటే మనం మాట్లాడదామండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.